కర్నూలు జిల్లా డోన్లో సాయి శ్రీ మహిళా జూనియర్ కాలేజ్ యాజమాన్యం మాకు టీసీలు ఇవ్వకుండా ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు విద్యార్థినిలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాలేజీలో సరైన అధ్యాపకులు సరైన వసతులు లేని కారణంగా కాలేజ్ మారడానికి టీసీలు ఇమ్మంటే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల మాకు చదువు పట్ల అవగాహన కోల్పోతున్నామని మాకు టీసీలు ఇస్తే మేము మంచి నైపుణ్యం ఉన్న కాలేజీలో చేరుతామని అడుగగా మీకు టీసీలు ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ ప్రతిరోజు తిప్పుతున్నారని మా తల్లిదండ్రులను తీసుకువెళ్లి అడుగగా వారి పట్ల మా పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సాయిశ్రీ కాలేజ్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు తెలియజేశారు. అలాగే మా ఎస్ఎస్సీ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ టీసీ మాకు అందేలా చూడాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలియజేశారు. ప్రిన్సిపల్ మేడమ్ ఇంతమంది పేరెంట్స్ వచ్చినారు కదా లోపలికి పిలుచుకోకుంటున్నారు, ఒక్క పేరెంట్తో ఇంకా మాట్లాడకోకుండా పైన వచ్చినారు, కింద ఏమో వేరే వాళ్ళ సార్ వాళ్ళు ఏమో కూర్చున్నారు, మా పేరెంట్స్ ఎవరితో మాట్లాడతారు, టీసీ ఎవరిని అడుగుతారు, అడ్మిషన్స్ రాపించుకున్నప్పుడు ఏమో బాగా పిలుచుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అన్ని పిలిచినారు, ఇప్పుడేమో ఇంతమంది పేరెంట్స్ పోయి టీసీ అడుగుతుంటే పైన కూర్చొని చేస్తుంది ఆ మేడం, ప్రిన్సిపల్ మేడం సుమిత్ర మేడం. అడ్మిషన్ అక్షయ్ మాకి అడ్మిషన్ సాయిశ్రీ కాలేజ్లో చదివినాము, మధ్యలో సార్వాలు తప్పు లేకపోయినా కానీ వాళ్ళకి తీసేసినారు, ఇప్పుడు కాలేజ్ సాయిశ్రీ కాలేజ్లో సరిగ్గా లేరు లెక్చరర్స్, అందుకని మేము ఏం చేసినాము సిద్ధార్థ కాలేజ్లో మాకు తెలిసిన సార్వాళ్ళు అందరూ బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సిద్ధార్థ కాలేజ్కి వచ్చినాము. ఇప్పుడు ఏమైందంటే ఆన్ టీసీ ఫామ్ అప్లికేషన్ ఇచ్చేది 20 నవంబర్ 20 లాస్ట్, ఇప్పుడు ఆమె ఏమంటుంది డిసెంబర్ 1 ఇస్తాము అంటుంది, అంటే మా ఇయర్ వేస్ట్ కావాలా లేదంటే వాళ్ళ కాలేజ్లో చదవాలి, కాబట్టి మమ్మల్ని అడిగి పోయినాక హింసిస్తారు. మేము ఎక్కడ చదవాలా అంటే మా ఇయర్ వేస్ట్ కావాలనే కదా వాళ్ళు చేస్తున్నది, మేము ఇప్పుడు అక్కడ చదవాలనుకోవడం లేదు, వాళ్ళు తీసి ఇవ్వాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాము, వాళ్ళు ఇప్పియాల్సిందిగా మేము అనుకుంటాము. నేను మా బాబు టీసీ ఈనిక కానీ ఆమె
ఇష్టపడకపోతుంది ఆ అమ్మ మీ పాప అందంగా ఉంది అది ఉంది అని మాట్లాడుతుంది ఒక పేరెంట్స్ అట్లా మాట్లాడతే ప్రిన్సిపల్ ఏమే అనుకోవాలి ఆమెని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతుంది బాబు అంత మంచిది కాదు ఒక్కొక్క ఆడపిల్లని ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఏ విధంగా వాళ్ళు పిల్లలు చదవగలుగుతారు వాళ్ళు అందుకు సార్ వాళ్ళంతా లేకపోతున్నారు వాళ్ళు కాలేజీ మాట్లాడారు మామూలుగా అయితే మారరు వాళ్ళు సారోళ్ళే లేకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు అందుకు దాని మీద మాకు ఏమవుతుంది మాకు తీసి మా పిల్లలకి ఇస్తే చాలు అంతవరకే తర్వాత ఏం చెప్తారా మీరు అడుగుతా ఈ రోజు అది మేము అడిగితే ఇప్పుడు పలకడం లేదు బామె సరిగ్గా పలకడం లేదు కిందికి రావట్లేదు ఎక్కడ ఫిర్యాదు చేస్తున్నారు ఏమన్నా ఫిర్యాదు సాయిశ్రీ కాలేజీ లోనే ఫిర్యాదు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ వరకు పిటిషన్ పెట్టడానికి వచ్చాం పిటిషన్ పెట్టడానికి వచ్చాం వాళ్ళు తల్లిదండ్రులు వస్తే ఇస్తామన్నారు తల్లిదండ్రులు వస్తే ఇంకా ఏ పలకడం చెప్పలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రాలి అంటే వాళ్ళకి టైం ఉండేది 20 వరకే ఉందంట టైం ఆ టైం దాటిపోయిన తర్వాత ఇచ్చి ఏం ప్రయోజనం వస్తుంది సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి నిన్న ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా మీరు మేము వారం అవుతుంది సార్ ఓకే థాంక్యూ మా పిల్లకి అందరికన్నా ఎక్కువ తీసుకెళ్ళి మా ఆయన ఇబ్బంది ఉంటుంది కానీ మేము వచ్చి కట్టేది ఒక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందంటే కానీ మళ్ళీ ఎగ్జామ్స్ కి రాపిస్తున్నాం సార్ వారంతా కట్టి నాకు కట్టించుకుని మళ్ళీ ఇంతవరకు కానీ ఆ వారంలో కానీ ఇవ్వలేదు సార్ అందరికి చేసింది ఇచ్చేసింది అని చెప్తుంది కానీ మాకు ఏదైనా ఇవ్వలేదు సార్ ఫోన్ చేసి ఇంతవరకు ఇవ్వలేదు సార్ మాకు ఇవ్వలేదు ఇంతవరకు కానీ పాప వచ్చేసి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు సార్ ఎండలో నిలబెట్టేస్తున్నారు ఇంటికాడి ఇంటికాడి పోతే కాలేజ్ దగ్గర పోతే బయట లోపలికి కానీ రానిచ్చుకోవడం లేదు సార్ అక్కడ బయట నిలవడండి బయట నిలవడండి సాయిశ్రీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులందరూ కలిసి ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది. దీనికి కారణం ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకున్నటువంటి బిల్డింగ్లో ఈరోజు కళాశాలను నడుపుతున్నటువంటి సాయిశ్రీ యాజమాన్యం వారికి ఈరోజు విద్యార్థులే బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు కాబట్టి విద్యార్థులను ఈరోజు టీసీలు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మరియు విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఆ ప్రిన్సిపల్ గారిని మరియు సాయిశ్రీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు మరియు విద్యార్థుల తరఫున బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య జిల్లా కార్య అధ్యక్షులుగా ఈరోజు నేను ఇక్కడికి వీళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఈరోజు వీళ్లకు సానుకూలంగా ఈరోజు మనం పోలీసు వారైనా కానీ విద్యా సాయిశ్రీ విద్యాసంస్థల యాజమాన్యం లేదా కానీ ఈరోజు విద్యార్థులకు సానుకూలంగా స్పందిస్తేనే ఈరోజు మేము ఇక్కడ నుంచి ముందుకెళ్తాము లేదు అంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను.